ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో గైస్ మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ థర్టీ సెవెన్ ఎక్సో స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా దెన్ టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా మైనస్ టూ ఆల్ఫా బీటా వాల్యూ మనని అడుగుతున్నాడు ఓకే సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే మనకి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ థర్టీ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో మనకి టు ద పవర్ ఫోర్ లెటర్స్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ రూట్స్ వచ్చేసి ఏమవుతుందంటే సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి డివైడెడ్ బై ఏ అవుతుంది ఓకే ఇది సమ్ ఆఫ్ రూట్స్ అండ్ నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి దిస్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఏ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫార్మ్లకి మనకి ఏమని ఇచ్చాడంటే ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా ద రూట్స్ అని ఇచ్చాడు ఓకే సో మనకి ఆల్ఫా కమా ఆల్ఫా అండ్ దెన్ బీటా కమా బీటా ఆర్ రూట్స్ సో ఇప్పుడు మనకి సమ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్

అండ్ దెన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి మనకి డిబై అవుతుంది సో ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు డి బైఏ సో డి ఇస్ నథింగ్ బట్ థర్టీ సిక్స్ బై ఏ ఇస్ వన్ సో ఇది థర్టీ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అవుతుంది సో ఏమవుతుంది ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా బీటా వచ్చేసి మనకి సిక్స్ అయిపోతుంది ఓకే ఎందుకంటే సిక్స్ స్క్వేర్ కాబట్టి ఓకే సో ఆల్ఫా బీటా వాల్యూ మనకి సిక్స్ వచ్చింది అండ్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఫైవ్ వచ్చింది ఓకే సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్వశ్చన్లో ఏమైనా అడిగాడు అంటే టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా మైనస్ టూ ఆల్ఫా బీటా అడిగాడు ఓకే సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని మనకి ఏదైతే వచ్చిందో ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ ఐ కెన్ రైట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఆల్ఫా అని నేను రాసుకుంటాను ఓకే సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఆల్ఫా అని రాసుకోండి ఇక్కడ పూట్ చేస్తాను సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ ఫైవ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఆల్ఫా లోపల మల్టీప్లై చేస్తే మనకి ఏమవుతుంది ఫైవ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది సో ఫైనల్గా మనకి ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఫైవ్ ఆల్ఫా ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఓకే సో ఇప్పుడు మనకి ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఫైవ్ ఆల్ఫా ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఐ విల్ రైట్ ఇట్ యాస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ టూ ఆల్ఫా మైనస్ త్రీ ఆల్ఫా ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు ఆల్ఫా కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ టూ మిగులుతుంది మైనస్ త్రీ కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ టూ మిగులుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో ఆల్ఫా మైనస్ త్రీ ఇన్ టూ ఆల్ఫా మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా టూ అవుతుంది మనకి ఓకే సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా టూ అయినప్పుడు మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఆల్ఫా వచ్చింది సో ఇప్పుడు బీటా ఏమవుతుందంటే ఫై బీటా వచ్చేసి ఇప్పుడు ఆల్ఫా త్రీ పెట్టామనుకోండి ఫైవ్ మైనస్ త్రీ టూ అవుతుంది అండ్ ఆల్ఫా టూ పెట్టామనుకోండి బీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది సో ఇప్పుడు మనకి బీటా కూడా ఏమవుతుందంటే త్రీ కామా టూ అవుతుంది సో మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ ఇలా టూ వచ్చినాయి ఇప్పుడు మనం ఏమన్నాడంటే క్వశ్చన్లో ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ బీటా అని అన్నాడు ఓకే సో ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ బీటా అని అన్నాడు కాబట్టి నేనేం తీసుకుంటానంటే ఆల్ఫా వాల్యూ టూ అని తీసుకుంటాను అండ్ బీటా వాల్యూ నేను త్రీ అని తీసుకుంటాను ఓకే ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది మనకి సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే అంటే టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా మైనస్ టూ ఆల్ఫా బీటా ఓకే టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా మైనస్ టూ ఆల్ఫా బీటా వాల్యూ ఆడుతుంది సో ఇప్పుడు వాల్యూస్ పుట్ చేస్తే టూ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసి మనకి ఎంత టూ టూ ఇంటూ త్రీ